దీది ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు అయితే కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని ఆమెకు సూచించారు డాక్టర్లు కాగా ఈ నెల పదిహేను నుంచి ఎన్నికల ప్రచారంలో మమత పాల్గొనే అవకాశం ఉంది పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కోలుకున్నారు దీంతో ఆమెను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు డాక్టర్లు అయితే మరికొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని ఆమెకు సూచించారు డాక్టర్లు మమత పదే పదే కోరడంతో ఆమెను డిశ్చార్జ్ చేశామంటున్నారు డాక్టర్లు మమతను డిశ్చార్జ్ చేసే ముందు ఆమె ఆరోగ్య పరిస్థితిని సమీక్షించింది డాక్టర్ల బృందం చికిత్సకు ఆమె చక్కగా స్పందిస్తున్నారని తెలిపింది మరో నలభై ఎనిమిది గంటల పాటు అబ్జర్వేషన్ లో ఉండాల్సిందిగా మమతకు సూచించింది డాక్టర్ల బృందం బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా నందిగ్రామ్ నుంచి పోటీ చేస్తున్న మమతా బెనర్జీ రెండు రోజుల క్రితం గాయపడ్డారు నామినేషన్ వేసిన తర్వాత తనపై కొంతమంది దాడి చేశారన్నది మమత ఆరోపణ కాగా గాయపడ్డ మమతను హుటాహుటిన కోల్కతాలోని ఎస్ఎస్కేఎం ఆసుపత్రిలో చేర్పించారు తృణమూల్ నేతలు ఆరుగురు సభ్యులు గల వైద్య బృందం మమతకు చికిత్స అందించింది కాగా చికిత్సకు ఆమె చక్కగా స్పందిస్తున్నారని కానికి గాయమైన చోట వాపు కూడా చాలా వరకు తగ్గిందంటున్నారు డాక్టర్లు శివరాత్రి రోజున తమ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేయాలని భావించింది తృణమూల్ కాంగ్రెస్ కానీ అనూహ్యంగా మమత గాయపడి ఆసుపత్రిలో చేరడంతో ఆ కార్యక్రమం వాయిదా పడింది రేపు మేనిఫెస్టోను విడుదల చేసే అవకాశం ఉంది అదేవిధంగా ఈ నెల పదిహేను నుంచి తిరిగి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాలని భావిస్తున్నారు మమత